తెలంగాణలోని గద్వాల జిల్లా ధరూరు మండలం భీంపురం వద్ద జూరాల ప్రాజెక్టు కుడి కాలువపై వంతెన కూలిపోయింది. కాంక్రీట్ రెడీమిక్స్ వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా బ్రిడ్జి స్లాబ్ కూలిపోయి వాహనం దాని మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో భీంపురంతో పాటు మరో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న వంతెనను జూరాల ప్రాజెక్టు సిబ్బంది, స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించారు. వాహనాన్ని బయటకు తీయడానికి చర్యలు చేపట్టారు. గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 50 కిలోమీటర్ల మేర జూరాల కుడి కాలువపై 22 చోట్ల ప్రధాన వంతెనలున్నాయి. వీటిలో చాలా వంతెనల సైడ్ వాల్స్ శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయి. ప్రాజెక్టు కాలువలు, వాటి వంతెనల నిర్వహణ, మరమ్మతులకు నిధుల కోసం తమ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జుబేర్ అహ్మద్ తెలిపారు.